హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ వాత్సల్యం ఫౌండేషన్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో చిన్నారులకు అల్పాహారంతో పాటు పండ్లను పంపిణీ చేశారు. కేక్ను కట్ చేసి ముఖ్యమంత్రికి బర్త్డే విషెస్ తెలిపారు. సీఎం కేసీఆర్ కలకాలం ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని వాత్సల్యం ఫౌండేషన్లో పిల్లల మధ్యల కేసీఆర్ గారి జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరము కేసీఆర్ గారి బర్త్డే కేక్ కటింగ్ కానీ వాళ్ళకు భోజనాలు కానీ స్వీట్లు కానీ అన్ని విధాలలో ఆ పిల్లలందరికీ కూడా కేసీఆర్ గారు అంటే ఎంతో అభిమానం. ఈ వాత్సల్యం ఫౌండేషన్ నాగోల్లో ఎన్నో రోజుల నుంచి బ్రహ్మాండంగా జరుపుకుంటున్న ఈ సంబరాలు ఇలా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపర భగీరథుడు, అజాత శత్రువు, ఈరోజు దేశానికే ఒక వెన్నెముకలాగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఇలా దేశ ప్రజలందరికీ కూడా తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా 27 రాష్ట్రాలలో ఇచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేయడమే కాకుండా దేశానికి ప్రధాని కావాలని చెప్పేసి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మేము ఆ షిరిడి సాయినాథుని తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం.